రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నేతలు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఓడినా గెలిచినా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే వ్యక్తి ఆది శ్రీనివాస్ అని కొనియాడారు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తారని అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెనలతో ఆది శ్రీనివాస్ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటేష్ స్వామి సంఘ స్వామి నాగుల విష్ణు కిరణ్ రాకేష్ పార్టీ కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు పీతమ్మ నాయకుడు పేదల పెన్నిది జన నాయకుడు అయినటువంటి ఆదిశేణ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ముందు కేక్ కట్ చేసుకొని ఆయన ఆరోగ్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ చల్లగా ఉండాలని ఆ రాజేశ్వర స్వామిని కోరుకుంటున్నాం అలాగే ఓడినా గెలిచినా మీ వెంట ఉంటా అని చెప్పిన మా ఆదిశేణ మా నాయకుడు కరోనా కష్టకాలంలో 18 నెలలు ఉంది ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా ఎమ్మెల్యే అంత ఎమ్మెల్యేని అనుకొని ఆయనకు తోచిన విధంగా నిర్పేదలకు సహాయం చేసుకుంటా వచ్చిన నాయకుడు అంటే ఆదిశేణ అని చెప్పక తప్పదు వేములవాడ పట్టణంలో కాన్సెన్స్ ఇన్చార్జ్ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి 55వ జన్మదినం సందర్భంగా ఇలా శ్రీ రాయరాజేశ్వర స్వామి దర్శనం చేసుకొని వారి పేరు మీద కొల్లాన్ కట్టేసి ఇలా గుడుముందు కేక్ కట్ చేయడం జరిగింది ఎందుకు అనంటే రాజకీయంగా ఒకటేసారి వచ్చిన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అంచలంచలుగా ఎదుగుతూ ఇలా జడిపి టీసీగా రెండుసార్లు ఎంపీపీగా ఒక్కసారి ఇలా అనేకమైన గెలిచినా ఓడినా ఈ కాన్సెన్స్కు నేనున్నానంటూ ముందటికి వచ్చి ఆపదకు సంపదకు వచ్చే మానవత వ్యక్తి ఇలా ఆ శ్రీనివాస్ గారు ఈరోజు గౌరవ ఆది శ్రీనివాస్ గారి 55వ జయంతి సందర్భంగా వేములవాడ దేవాలయంలో పూజలు భావించి కేక్ కట్ చేయడం జరిగినది ఇంకా వేములవాడ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా రెండు సార్లు పనిచేసి వేములవాడ చంద్రుర్తి జడిపిడీసీగా చంద్రుర్తి ఎంపీపీగా రాజకీయ అనుభవంతో వేములవాడ దేవాలయం చైర్మన్గా పనిచేసి వేములవాడ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్నది ఇంకా రాబోయే రోజుల్లో ముందు ముందు మా ప్రియతమ నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు ఆది శ్రీనన్న గారి 55వ జన్మదిన వేడుకలు ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం ముందు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయన ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాజన్నను వేడుకుంటున్నాం